విందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించి మా పాప శాపం నుంచి విడిపించి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మాకు విడుదల ఇచ్చిన మా తండ్రి సాయం మధ్యాహ్న కాల సమయంలో మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు సంగముగా కూడి ఆయన మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ కృప మీ దీవిన బిడ్డలకి కుటుంబాలకు అనుగ్రహించండి ఇంత దూరంలో సంఘాన్ని నడిపిస్తూ మీదైన వాక్కుతో లేఖనాలతో మనుషుల జీవితాలను మారుచడానికి కష్టపడుతున్న తమ్ముడు సేవకుడు నాని గారిని కుటుంబాన్ని దీవించండి కొద్దిసేపు మీ మాట్లా ధ్యానిస్తుండగా మీ సహాయ సహకారాలు అందించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు తీసు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి తమ్ముడు నాని గారు ప్రేమను బట్టి ఇంత దూరంలో దేవుని మాటలు చెప్పడానికి మీ మధ్యకి రావడం జరిగింది ఈ ఉపవాస కూడికలు ఇంత చక్కగా మనం ఏర్పాటు చేసుకుని సంవత్సరమంతా దేవుడు మనల్ని కాచి కాపాడినాడు నిజంగా మన మధ్యకు వచ్చినటువంటి వ్యాధి చాలా భయంకరమైంది తెలుసు కదా మీకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు మూతికి మాస్క్ మాస్క్ అంటే ఏటో తెలియదు మనకి శానిటైజర్ అంటే ఏటో తెలియదు సామాజిక దూరం అంటే ఏంటో తెలియదు అలాంటి మన పరిస్థితుల్ని తల్ల కిందలు చేసే భయంకరమైన రోగం ఒకటి ప్రవేశించింది దానివల్ల చాలామంది బిడ్డలు నష్టపోయారు చాలామంది కుటుంబాల్లో పెద్దలను కోల్పోయారు చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు దేవుడు మనల్ని ప్రేమించి అంటే మనం గొప్పవాళ్ళమే కాదు మనం కూడా ఎక్కడో చోట జారిపోవలసిన వాళ్ళమే కానీ దేవుడు మనకు ఒక లిఫ్ట్ అంటే ఒక అవకాశం ఇచ్చి మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఈరోజు ఆయన మాటలు వింటున్నామంటే మనం చాలా చాలా ధన్యులు చాలా ధన్యులు కానీ మనమేమనుకుంటాం నేను మాస్క్ పెట్టుకుంటున్నాను మాటి మాటికి శానిటైజర్ రాసుకుంటున్నాను పెళ్ళిళ్ళకి పిక్నిక్లకి ప్రోగ్రాన్లకి వెళ్ళటం లేదు నేను జాగ్రత్తగా ఉండబట్టే నేను బ్రతికున్నాను అనుకుంటాం అవునా నేను జాగ్రత్తగా ఉంటున్నాను కాబట్టి నేను జీవించి ఉన్నాను అనుకుంటాం ఎంత జాగ్రత్తగా ఉన్న టైం వచ్చినప్పుడు చచ్చిపోవాలి అవునా ఈ రోగం ఈ కరోనా అనే ఈ జబ్బు చిన్న పెద్ద మంత్రి ఎమ్మెల్యే ఏమో సామాన్యుడు అని తేడా లేకుండా అందరికీ వచ్చింది అందరికీ గుణపాఠం చెప్పింది కానీ ప్రపంచం దీన్ని చూసి ఏమీ నేర్చుకోలేదు నేర్చుకున్నారా ఏమీ నేర్చుకోలేదు పాత గొడవలే పాత బుద్ధులే పాత అల్లర్లు పాత మడ్రలు కదా పాత పండగలు పాత తిండి మొత్తం అంతా ఆవలే దీన్ని చూసిన లోకం నేర్చుకోలేదు పోనీ సత్యం చెప్తాం దేవుడి గురించి విందిరిగాని రండిరా అంటే వస్తారా రారు మనవాళ్ళే రారు దేవుని బిడ్లారా ఇలాంటి ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న మన జీవితంలో ఇట్టి విధంగా మనం కూడుకోవడం ఆయన గురించి ఆలోచించి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఏ మంచి వాక్యాన్ని నాకు వినిపింపజేస్తాడు అనే ఆసక్తితో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి ఉండాలా వద్దా ఉండాలి మరి మీరు ఇక్కడ కూర్చుని ఎక్కడో ఎలా మరి ఇక్కడే ఆలోచించాలి ఏమా దేవుని వాక్యానికి వినడానికి వచ్చాం కనుక దేవుని వాక్యాన్ని వినాలి యాకోబు గారు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినంలో చాలా మంచి విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం ఏంటమ్మది యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఇరవై ఒకటో వచ్చినం అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానేయాలి ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చినట్టయితే ఏమా ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే ఫస్ట్ అతను మారాలండి దేవుణ్ణి నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడడం దేవునికి ఎందుకు భయపడాలి పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద మేషాలు ఉంటాయని కాదు దేవునికి ఎందుకు భయపడాలి మీ నాన్న మీ నాన్నగారికి భయపడతారా మీరు నాన్నకు భయపడతారా ఎందుకు భయపడతారు మీసాలు ఉన్నాయనా కళ్ళు అయినా లేదా పళ్ళు పైకి ఉన్నాయేనా ఎందుకు భయపడతారు మీ నాన్న చూసి ఆయన పెంచుతున్నాడు కాబట్టి అవునా బట్టలు కొంటున్నాడు పుస్తకాలు కొంటున్నాడు కొంటున్నాడా వయసు వస్తే పెళ్లి చేస్తాడు మరి అలాంటి ఆయనకి భయపడాలా వద్దా భయపడాలి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందు అతనికి భయం రావాలండి అంతే కానీ ఇదేంటండి తాగేస్తారు కొట్టేసుకుంటారు గొడవలు పడతారు తన్నుకుంటారు తాగుతారు ఏంటండి దేవుడి దగ్గరికి వస్తే ఏమి రావాలి భయం రావాలి భయం రాలేదంటే అర్థం ఏంటంటే అసలు అతను దేవుడే కాదు దేవుడి భక్తుడే కాదు అంటే ఎవడమ్మా దేవుని దగ్గర భయభక్తులు కలిగి వినయ విధేతలతో ఉండేవాడు భక్తుడు అంతే కానీ దేవుడి దగ్గరికి వచ్చి కనబడినంత మాత్రాన భక్తులు కాదు భక్తుడు అంటే దేవునికి భయపడేవాడు దేవుణ్ణి గౌరవించేవాడు దేవుడి దగ్గరికి వచ్చి జీవితాన్ని మార్చుకునేవాడు అది కదా భక్తి అంటే అలాంటి సత్ప్రవర్తన మనుషుల్లో కలగాలి అదే అంటున్నాడు చూడండి అందుచేత సమస్తమైన కల్మషం పోవాలి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఏం పోవాలి ముందు కల్మషం పోవాలి కల్మషం అంటే అంటేటమ్మా కల్మషం అంటే తెలియలేదు చూసారా మీకు మరి ఇంకేం పోయింది మనకి తెలిస్తే కదా పోతాకి అవునా అందుకే వచ్చి కూర్చుంటున్నారు అలాగే తిరుగుతున్నారు ఆలోచించండి సమస్తమైన కల్మషం పోవాలంట ఏమా కల్మషం ఏంటి కోపం ఈర్ష మత్సరం ద్వేషం అసూయ ఏమా వార్వలేనితనం అమ్మా ఆవిడ నివ్వట్లేదు నువ్వు అమ్మని దూరం కూర్చోవు ఎలాగా నివేను ఆవిడ ఏమా సమస్త కల్మషము కల్మషం అంటే ఇప్పుడు అర్థమైందా ఏంటమ్మా కల్పషం అంటే కోపం ఈర్ష ద్వేషం ఓర్చుకోలేనితనం మత్సరం కుళ్ళు బుద్ధి ఇవన్నీ ఏంటి సమస్తమైన కల్మషం ఇవి సమస్తమైన కల్మషమును విర్రవీగిపోయే దుష్టత్వం కూడా ఉంటుందంట అంటే అర్థమేంటి అరకాసు బంగారం కొనుక్కున్నారంటే ఇంకా ఆ బ్రేకుల మీద పెట్టలేము ఆవిడ ఇంక అర్థమైందా ముక్కుపొడు పొడి కొనుక్కున్న చెవులకి కొనుక్కున్న ఇంక భూమి మీద ఆగర ఆగుతారా ఎక్కడైనా మూడు సెంటి స్థలం వచ్చింది అనుకోండి ఇంకా అలా పట్టుకోలేము రోజు ఐదు వందలు వచ్చే ఆ రోజు వెయ్యి రూపాయలు వచ్చిందనుకోండి ఇంకా నాపలేము ఏం చేస్తాడు అక్కడ కొనేస్తారు కోడిని కోడిని అక్కడ కొనేసి కాళ్ళు ఎలా పట్టుకుని సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తా ఉంటాడు అందరికి కనపడేలాగా కొనేసి పట్టుకొచ్చేయడం కోణ్ని పట్టుకొచ్చేయడం చూసారా మీరు ఎప్పుడైనా ఏదైనా కలిసి వస్తే అని భూమి మీద పట్టుకోలేము అలాంటి వాళ్ళని అలాంటిదంతా ఏంటది గిర్ర వేగిపోయే దుష్టత్వం అంటారా చిన్న పదవి వస్తే హెచ్చించిపోతారు చిన్న మేలు జరిగితే హెచ్చించిపోతారు ఏమా చిన్న చిన్నది ఏదైనా లాభం కలిగితే ఇంకా వాళ్ళని పట్టుకోవడం మన వల్ల కాదు ఇవి మానేయాలి సమస్తమైన కల్మషం దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమా ఈ వీళ్ళ మాటలు వాళ్ళకి వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి వాళ్ళని వీళ్ళని చెడగొట్టేయకూడదు ముందు మనం చెడిపోతాం ఇలాంటివన్నీ మానకపోతే ఈ ఈ పనికి మాలిన సీరియళ్ళు పనికి మాలిన సినిమాలు చూసి నేర్చుకోకూడదు ఏమా ఇదంతా కూడా దరిద్రగొట్టు కల్చర్ ఇది మంచిది కాదు చిన్నతనంలో లేనివన్నీ ఇప్పుడు వచ్చేసినాయి చిన్నతనము సినిమాలు వేరు చిన్న చిన్నతనం పెద్దలు వేరు చిన్నతనపు సంస్కృతి వేరు ఇప్పుడంతా కూడా మారిపోయింది కనుక ఈ గందరగోళంలో పడి మనం వెనక ముందు చూసుకోకుండా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా మనం మారట్లేదు ఆలోచించండి అందుకనే సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడుతుందంట మనకి తమ్ముడు వాళ్ళు సేవకులు చెప్తున్నప్పుడు వాక్యం మనకేమవుతుంది నాటబడుతుంది నాటబడుతున్నది అంటే మనం సాధారణంగా దేన్ని నాటబడుతుందని చెప్తామని తెలుసా అండి విత్తనాలు మొక్కలు మొక్కలు నాటారండి అంటారు కదా విత్తనాలు నాటారండి అంటారు అంటే దేవుడు కూడా తన వాక్యాన్ని విత్తనముగా చెబుతున్నాడు ఒక మొక్కని మనకి లోపల నాటుతున్నట్టుగా నాడుతున్నాడు విత్తనాలు వాక్యానికి భూమిలో నాటే విత్తనాలకి దగ్గర సంబంధం ఉంది ఏమా మరి దేవుని వాక్యం విత్తనాలు అయితే మరి నేలేది అమ్మా మన హృదయం అబ్బో మరి ఎన్ని మొక్కలు ఉన్నాయి లోపల చెప్పండి బాగానే తెలిసిపోయింది మన హృదయం అని మీకు అమ్మా వినలేదేంటమ్మా మాడుకుంటున్నారు నేలేయమ్మా మన హృదయం విత్తనాలు ఏంటి వాక్యం ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మనకి ఏమైనా నాడ్డారా అలాగే ఉందా బీడు పాపం సేవకుడు వచ్చి ప్రతివారం చల్లుతున్నాడు విత్తనాలని చల్లుతున్నాడు ఉన్నాయా ఏమన్నా లోపల ఉన్నాయా అబద్ధం అడగండి ఉంటే మహాత్ముల్లో ఉంటాం మనం తెలుసా మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్దలు మొక్కలు నాడుతున్నారు ఎవరు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు రాష్ట్రపతి గారు మొక్కలు నాటే పనిలో ఉన్నారు భారతదేశంలో చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ప్రముఖులు మొక్కలు నాడుతున్నారు ఎందుకని ఎందుకని మొక్కలు ఎంత గొప్పవో ఇప్పుడు తెలిసి వచ్చింది ఇప్పుడు తెలిసింది పెద్దలకి మహాత్ములందరికీ చెట్లు ఎంత గొప్పవో ఇప్పుడు తెలిసి వచ్చింది అంటే అర్థం ఏంటి చెట్లంట మనం పీల్చుకునే గాలిని ఇస్తాయి మనం వదిలిపెట్టేసే కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటాయంట మనకు అక్కర్లేని తీసుకుంటాయి మనకు అవసరమైంది ఇస్తాయి ఎవరు చెట్లు వాటి అవసరం ఇప్పుడు తెలిసింది ఎందుకంటే వాతావరణం మారిపోయింది ఎండలు ఎక్కువైపోయినాయి చూసారా మనం అక్టోబర్ నెల చివరకు వస్తుందంటే చలికాలం వస్తున్నట్టు ప్యాన్లు లేకపోతే కూర్చోలేకపోతున్నాం వేడి వేడి ఇలాగ ఎందుకు జరిగిందంటే భూమి మీద మొక్కల్ని నరికేశారు చెట్లను లేపేశారు అంటే చెట్లు లేని భూమి ఎలాగైతే ఆరోగ్యం కాదో దేవుని వాక్యం లేని హృదయం కూడా అలాంటిదే వింటారమ్మా మన హృదయంలో ఏముండాలి వాక్యం ఉండాలి భూమి మీద ఉండాలి చెట్లు ఉండాలి భూమి ఎంత బాగోవాలంటే భూమి మీద జీవరాశులు బాగోవాలంటే భూమి మీద ఉండాలి చెట్లుండాలి అవునా మన హృదయం మన మనసు అంతా మనమంతా బాగోవాలంటే ఉండాలి లోపల వాక్యం ఉండాలి దేవుని వాక్యం విత్తనం అయితే ఈ విత్తనం మొలిచే చోటు ఎక్కడుంది మన మనసు మన హృదయం ఉన్నాయా మొక్కలు మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తామో గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తామో చూసారా అందుకనే సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము ఇవి ఎలాంటివంటే ముళ్ళు మొక్కల్లాంటివి లాంటివి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం ఎలాంటి అమ్మ ముళ్ళు మొక్కల్లాంటివి ముళ్ళు మొక్కలను చోట విత్తనం వేస్తే మొక్క విత్తనాన్ని ఎదగనివ్వదు అందుకే మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభులోకి వచ్చి ఎప్పటి నుంచి నమ్ముకుంటున్నా అలాగే ఉంటాం అక్కడే చచ్చిపోతాం ఏమీ నేర్చుకోం ఏమి నేర్చుకున్నాం అంటే పాట నేర్చుకున్నాం ఏమి నేర్చుకుంటాం పాట నేర్చుకుంటాం వాక్యం నేర్చుకోం భక్తి నేర్చుకోం వినయం నేర్చుకోం దేవుని పరిచయం నేర్చుకోం కానీ అవి నేర్చుకోవాలి వాక్యం మన హృదయాలలో ఫలించి వాక్యం మన లోపల భూమి లాంటి మన హృదయంలో పచ్చని వృక్షంగా ఎదగాలి అంటే మీ జీవితాలు బాగోవాలంటే ముందు మీకు వాక్యం ఉండాలి లోపల లోపల ఉండాలి తల్లి వాక్యం ఉండాలి వాక్యం చాలా గొప్పది ఏమా రాత్రిలు పడుకునేటప్పుడు ఇంట్లోకి దోమలు రాకూడదని ఏం పెట్టుకుంటారు మీరు ఏమా అవుట్ అంట పెట్టుకుంటున్నారా బాత్రూమ్లో ఏం పెట్టుకుంటాం వాసన రాకుండా ఫినాయిలు ఫినాయిల్తో కడుక్కుంటారా బాత్రూంలో వాసన రాకుండానేమో ఫినాయిల్ పెట్టుకుంటాం వంటగదిలోకి బొద్దింకలు రాకుండా ఉండడానికి ఏమో హిట్ అంట తెలుసా మీకు బొద్దింకలకు ఏం కొడతారు హిట్టు టప్ టప్ అని రాలిపోతూ ఉంటాయి కొట్టిన వెంటనే ఆ వాసన పడిపోతూ ఉంటాయి బా మరి బెడ్రూమ్లోకి దోమలు రాకుండా ఏం పెట్టుకుంటాం అవుట్ మరి హృదయంలోకి చెడు రాకుండా ఏం పెట్టుకున్నారు తలుపు తీసేసి ఉదిలేశారు ఏం పెట్టుకున్నారు పనికి మాలిన కంపంతా పెట్టుకుంటారు బెడ్రూమ్లో అలవాటు పెట్టుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళకి వంటగదిలో బొద్దింగలికి ఇట్టి కొట్టాలని తెలిసిన వాళ్ళకి మరి కంపు రాకుండా హృదయంలో ఏం పెట్టుకోవాలో తెలియదా ఎప్పుడు చెప్పాడు దేవుడు వాక్యం ఉండాలండి ఇది ఉండాలి ఇది ఉండాలంటే అర్థమేంటి తెలుసమ్మా దీన్ని పాటించాలి ఎవడేం చెప్పాడు అది మనం అనుసరించాలి అనుసరించమని ఎవరు చెప్పరు అమ్మా అని ఎవరు చెప్పరు వాక్యం చదువమ్మా అంటారు ప్రార్థన చేసుకోవమ్మా అంటారు మంచిదే ప్రార్థన కూడా కావాలి మనకి విన్నార్థల్ని కాబట్టి సమస్తమైన కల్మషమును విరవేగించిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి మీరు ఏం చేస్తారో తెలియదు కానండి మీరు రక్షించబడి మీరు పరలోకి వెళ్ళాలంటే మీ లోపల వాక్యం ఉండాలి వాక్యం చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి అప్పుడే మీరు పరలోకి వెళ్తారు యశుప్రభు గారు వస్తారు యేసుప్రభు ఆయన ఎలాగో వస్తాడు ఆయన వచ్చి మిమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్తాడేంటి బాగోలేకపోయిన తీసుకెళ్తాడా ఏమా బాగోలేకపోయిన చీర కొనుక్కుంటారా మీరు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు బాగోలేని చీర వండి అంటారా ఏమంటారు ఒక చీర తీసుకున్నా పది చీరలు తీపించమంటారు బాగోలేని కుండ కొనుక్కోరు బాగోలేని సెల్ ఫోన్ కొనుక్కోరు బాగోలేని బీన్వా కొనుక్కోరు బాగోలేని చీర కొనుక్కోరు కదా మరి బాగోలేని మనల్ని ఎలా తీసుకెళ్తారు దేవుడి పరలోకానికి చూసారు ఎంత మోసపోతున్నామో ఇలాగంటే అంటారు మీరు వాక్యం బాగానే చెప్తారు కానీ మీ గారు వాక్యం బాగానే చెప్తారు కానండి అండి అంటారా మీ మీ సంఘంలోకి వచ్చామనుకోండి ఎవరినో అడిగామనుకోండి అమ్మ మా సంఘంలో ఒక రండి వాక్యం బాగుంటుందండి అని అనుకోండి మీ సంఘంలోకి వచ్చామనుకోండి నేను చచ్చిపోయినప్పుడు మరి నన్ను పాతి పెట్టడానికి మా బయట వాళ్ళు ఎవరు రారండి మా సంఘం వాళ్ళు రారండి అంటారా అంటారా ఇలాగ అడిగారండి ఒక ఆళ్ళు బైబిల్లో చూడండి యవన్సు వార్త యోహాన్ గారు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము వ్యూహాన్ గారు రాసిన సువార్తలో పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినా చూడండి నలభై రెండవ వచ్చినాం అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనేందు యశుప్రభు గారంటే ఇష్టపడ్డారంట కొంతమంది ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఏమా ఆయన వాక్యం చెప్తున్నప్పుడు అధికారుల్లో పెద్దల్లో ఊర్లో వాళ్ళు ఏమా యూదులలో చాలా మంది ఇష్టపడ్డారంట మరి ఇంకేంటి వచ్చేసి కదా ఇష్టపడ్డారు కదా యేసుప్రభు గారు వాక్యానికి ఇష్టపడ్డారు యేసప్రభు గారు ఆయన మాటలకు ఇష్టపడ్డారు కదా అయినను అధికారులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు గాని అన్నగాడు ఉంది అసలైన సంగతి అంటే యేసుప్రభు అంటే ఇష్టమే యేసుప్రభు గారు మాటలు అంటే ఇష్టమే ఆయన బాగానే చెప్తాడు ఆయన మంచోడు అంటారు కానీ ఆయన దగ్గర రారు అది లోకం అధికారంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుంచి మమ్మల్ని వెళ్ళేస్తారేమో అంటే ఏసుప్ర దగ్గరికి వస్తే మీ సంఘానికి వస్తే మమ్మల్ని వెళ్ళేస్తారేమో మా పిల్ల పుట్టినరోజుకి రారేమో మా పిల్లల పెళ్ళిళ్ళకి రారేమో నేను చచ్చిపోతే శవం కూడా రారేమో చాలామంది అలాగే అంటారు కదండి ఏమంటారండి నేను చనిపోతే నా కూడా ఎవరు వస్తారండి మీ సంఘంలోకి వస్తే మీ దేవుడిని నమ్ముకుంటే నేను చచ్చిపోతే ఎవరు వస్తారండి అంటారు ఎవరు వస్తారో నువ్వు చూస్తావు పెట్టిలోంచి బైక్ లేచి మోసుకెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో చూసి లేచి చూస్తూ ఉంటావా ఏమ్మా ఎవరు వస్తున్నారు లేదు వెనకాలను చూస్తూ ఉంటారు ఇటు లేచి లేచి చూస్తూ ఉంటారా పెట్టిలో నుంచి చెప్పండి చూస్తారా పాడి మీద పడుకున్నాడు చూస్తూ ఉంటాడా మా 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 మేనాళ్ళు వచ్చాడు మా మేనత్ వచ్చింది మా బాబు వచ్చాడు మా పుల్లి బాబు వచ్చాడు పేటలో మా ఇంటి పిల్లలందరూ వచ్చాడు చూస్తూ ఉంటాడా చచ్చినోడికి బతుకునే ఏం సంబంధం ఉంటుంది అసలు ఆలోచించండి దేవుడి దగ్గర కొత్తకి దేవుడు నమ్ముకోవడానికి దేవుడు మాటలు వినడానికి మంచి ఎక్కడుంటే అక్కడికి పరుగులు తీవలసిన ప్రజలు ఆ రోజుల్లో కూడా ఇలాగే మాట్లాడారు అంటే అర్థం ఏంటి సమాజం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మనిషి మనిషే ఆది మానవుడైనా ఆధునిక మానవుడైనా మనుషులు మనుషులు కాకపోతే అప్పుడు మన పెద్ద చిన్నప్పుడు కాలంలో గోచీలు పెట్టుకునేవారు ఇప్పుడు జీన్ ప్యాంటులు వేసుకుంటున్నారు ఎంటపాయ్ విన్నారమ్మా మనుషులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే విన్నారా చూశారా యేశప్రభు గారు మాటలు విన్న వేళ్ళు ఆయన అంటే ఇష్టమే ఆయన మాటలు కూడా ఇష్టమే ఆయన మంచివాడే మేము కాదంటలేదు కానీ సమాజం మమ్మల్ని వెళ్ళేస్తారని దగ్గరికి వస్తే నేను రాసుకొచ్చాను ఇంటి మాట బైబిల్లో ఉందా అలాగనుకుంటున్నారా చాలామంది అలాగే అనుకుంటారు ఎవరో కాదండి క్రైస్తవ బిడ్డలే రారండి క్రైస్తవ బిడ్డలే రారు ఎందుకంటే నేను చచ్చిపోతే మీ సంఘానికి వస్తే మా వాళ్ళు రారండి నన్ను నా శవం కూడా రారంటారు శవం కూడా వచ్చారో లేదో నువ్వు లేచి చూస్తావు నన్ను ఎవరు తీసుకెళ్తారండి కాస్టైల్కి అంటారు శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారు ఎవరు తీసుకెళ్ళకపోతే మాత్రం కుళ్ళిపోవా పెట్లు పెట్టినా కుళ్ళిపోతావు గోతులు పెట్టినా కుళ్ళిపోతావు ఊర్లో వదిలేసినా కుళ్ళిపోతావు ఆలోచించండి చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పాడేసినా శవం ఏమవుతుంది కుళ్ళిపోతుంది ఎంత సుగంధ ద్రవ్యాలు రాసి తీసుకెళ్ళినా కదా శవానికి కప్పిన పువ్వులు ఉంటాయి ఏంటి పూలదండ ఉంటుందా పెట్టి మీద వేసిన అలాగే ఉంటుంది ఏంటి ప్రభువు వచ్చే వరకు చీకిపోదా చూసారా యేసుప్రభు మాటలు గొప్పవి అని మీకు అనిపించినప్పుడు వాక్యం బాగుంది అని మీకు తెలిసినప్పుడు చావకుడు మంచివాడని ఓడని అర్థమైనప్పుడు ఇది నిజమని తెలిసినప్పుడు పరుగు పరుగునొచ్చి దేవుని పాదాల మీద పడాలి కానీ వీళ్ళు అంటున్నారు ఏమా ఆయన మాటలు ఇష్టమేనంట ఆయన అంటే ఇష్టమేనంట కానీ సమాజంలో నుంచి మమ్మల్ని వెలేస్తారేమో అంటున్నాడు వెళ్ళేస్తారా మరి యేశు గారు వచ్చినప్పుడు వీళ్ళందరూ రికమెండింగ్ చేసి నీకు పర్లేక ఇప్పిస్తారా చెప్పండి మన ఇంటి వచ్చి అందరూ అడిగితే ప్రభు పర్లోకి ఇస్తాడా పక్కుండమంటాడా అందుకే మోసపోకూడదు పోకూడదు ఒక్కడగానైనా పర్లోకం వెళ్ళాలి ఒంటరిగానైనా భక్తి జీవితాన్ని సాధించాలి ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభువు మనమే కానీ ఇంకెవరికి మన మీద అధికారం ఉండకూడదు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మీద అధికారం ఎవరికి ఉంటుందమ్మా ఉంటుంది భర్త మీద అధికారం భార్యకు ఉంటుంది ఇంకెవరికీ ఉండదు ఇంకెవరికి ఉండదు పలానా ఆయన వాళ్ళ ఆవిడిని పెట్టు కొడుతున్నాడు అనుకోండి పట్టుకుని కొడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్తారు సాధారణంగా ఎవరు వెళ్ళరు వెళ్తే ఏమంటారు నా పెళ్ళం నా ఇష్టం రా నువ్వేడు రా మధ్యలో పడతాగంట చూడండి అధికారం ఎంత గొప్పదో చూడండి ఆ అధికారం ఎంత బాగుందో చూడండి అలాంటి అధికారమే యేసప్రభుకి మనకే ఉన్నది మన జీవితాల మీద సర్వాధికారం కలిగినటువంటి శ్రీ క్రీస్తు మన బ్రతుకుల మీద అన్ని సర్వహక్కులు ఆయనకే ఉన్నాయి కాబట్టి ఆయనకు లోబడాలి ఆయన మాటలకు లోబడాలి ఆయన మనల్ని దండించినప్పుడు విసిగిపోకూడదు ఎందుకంటే ఈ ఈ దే దైవ వ్యతిరేకంగా ఉండేటువంటి ఈర్ష కక్ష భేదము కోపము ఇవన్నీ కూడా ఏమో ఎలాంటివి పంట చేలో ములిచిన కంపల్లాంటివి కోపం ఏమా ద్వేషం అసూయ ఎన్ని అలాంటివి మంచి పొలంలో ములిచిన ముళ్ళు మొక్కలు లాంటివి కదా ఎందుకంటే దేవుని వాక్యమైన విత్తనాలను ఇవి అని చేస్తూ ఉంటాయి అందుకే చాలామంది ఇరవై సంవత్సరాలు ఈ బాప్తీసిన తీసుకున్న అలాగే ఉంటారు పాపం వాళ్ళు ఏమీ నేర్చుకోరు ఇన్ని గొడవలు ఎన్ని పెళ్ళిళ్ళు చేయాలి ఇల్లు కట్టుకోవాలి సంసారాన్ని పోషించుకోవాలి షాపును అమ్ముకోవాలి వీటిల్లో పడిపోతారు వీటిల్లో పడిపోయి ఖాళీగా నేలను వదిలేస్తే ఏమైపోద్దమ్మా పంట పొలంలో పంట విత్తకుండా వదిలేస్తే ఏమైపోతుంది ముళ్ళ మొక్కలు మొలిచేస్తాయి కొన్ని సంవత్సరాలకి పాడైపోతుంది బీడైపోతుంది అలాగా దేవుని కోసం దున్నుకున్న హృదయాన్ని దేవుని కోసం పరిశుద్ధపరచుకున్న మనసుని దేవుని వాక్యం నాటకుండా అలా వదిలేస్తే పాడైపోతుంది పాడైపోతుంది యేసప్రభు గారు చెప్పిన ఉపమానం అదే కదా మత్స్సు వార్త చూడండి మత్శ్వార్త పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు చదివితే చాలా చాలామంది యేసుప్రభు గారు నమ్ముకుని వాక్యం నేర్చుకోకుండా మనసు మార్చుకోకుండా అలా ఖాళీగా వదిలేయబట్టి ఏమైపోతుందంటే బీడైపోయింది మనకు తెలియడం లేదు నా మనసు పాడైపోయిందని మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం మత్స్య వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నుంచి విత్తువాని కూర్చిన ఉపమాన భావాన్ని వినండి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని దేవుని మాటలు వింటున్నప్పుడు మీరు ఏం చేయాలమ్మా గ్రహించుకోవాలి గ్రహించుకోవడం అంటే నిజమే అన్నయ్య గారు వాళ్ళు చెప్పిన వాక్యం మంచిదే అలాగే ఉంది కదా నా హృదయం అలాగే ఉండిపోయాను కదా నేను అనిపించాలి మీకు అంతేగాని మీకు ఏమి అనిపించడం లేదనుకుంటున్నాను కూర్చోకూడదు నిజమే కదా అనుకోవాలి అది గ్రహింపు కదమ్మా ద్రాక్ష తోటలో అంజూర చెట్టు నాటాడంట దీన్ని మీరు ఎలా గ్రహించుకుంటారు చెప్పాడు కదా ద్రాక్ష తోటలో ఏమి నాటాడు అంజూరపు చెట్టు ఎవరో అంజూరపు చెట్టు మీరే ఎవరమ్మా మీరే నేనే ఆ రోజు ఎవరితో చెప్తున్నాడో వాళ్ళే తప్పపోయిన కుమారుడు గురించి చెప్పాడు కదా ఇందుకే కుమారుడు ఎవరు ఎవరమ్మా మనమే మనం తప్పుకోవట్లేదా మనకే బైబిల్లో వాక్యాలన్నీ మనకే కానీ మనకే అనేది రాకపోతే మీకు గ్రహింపు లేనట్టు అనమాట కనుక దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు విన్న తర్వాత మీకేమి రావాలి గ్రహింపు రావాలి నానే కదా నాకే కదా నాకే కదా దేవుడు చెప్పాడు అనే మనసు రావాలి అప్పుడు మనం సరి చేసుకుంటాం దిద్దుకుంటాం వింటారమ్మా అందుకని ఎవడైనా నువ్వు రాజ్యమును కూర్చిన వాక్యము విని గ్రహించకుండా కనుక వదిలిపెట్టిస్తేనంట దుష్టుడు వచ్చి వాని హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోతాడు ఎవడాడు ఏమా దుష్టుడు దుష్టుడు అంటే ఎవరమ్మా అపవాది అపోవాదండి ఎవరు చెప్ప కరెక్టే ఎవరు సాతానం ఎక్కడుంటాడు హిమాలయంలో ఉంటాడే ఎడారిలో ఉంటాడా ఎక్కడుంటాడు అపార్ట్మెంట్లో ఉంటాడీ మరి ఎక్కడుంటాడు సాతాన్ ఎక్కడ ఉంటాడండి మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఎక్కున్నాడా లేదా ఉండబట్టే అలాగే తిరిగి ఇద్దరున్నారు చూసారా ఉండబట్టే ఒక్క మాట కూడా విన్నవాడు మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు తీసుకొచ్చి అది ఎంత మంచివాడు అంటేనండి సాతాను బైబిల్ కొనుక్కొద్దని చెప్పడు సాతాను ఎంత మంచివాడు అంటేనమ్మా వినండి 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 అమ్మా సాతాన్ ఎంత మంచి చూడండి బైబిల్ కొనుక్కోవద్దని చెప్పడు కొనుక్కో ఐదు వందలు ఎట్టయినా సరే కొనుక్కోమంటాడు కానీ ఏమంటాడు నా నా కుమారుడి నీకు జిప్పు కూడా పెట్టిచ్చాను దీనికి మాటి మాటికి తీస్తే మాసిపోతుంది బట్టలు పెట్టి కింద పెట్టాయి ఎక్కడ పెట్టాలి బైబిల్ బట్టల పైన అందుకే మీరు చూడండి చాలా మంది మీటింగ్కి వచ్చి కూడా బైబిల్ దొరుకుతుంది మహానుభావులు మీటింగ్లకు వచ్చి కూడా ఏం చేస్తారు బైబిల్ వదిలేస్తారు అప్పుడు పాస్టర్ గారు అది ఎవరితో బదర్ పేజీ తీసి చూసి పేరు చూసి అక్కడికి ఫోన్ చేస్తే పిచ్చిస్తే తీసుకుంటాడు అదే పరస మర్చిపోతారా పిచ్చి ఎక్కుపోతారంట పరస మర్చిపోతే ఇక్కడ సెల్ ఫోన్ వదిలేస్తే మీరు ఏమంటారండి అడ్డపడిపోతే సెల్ ఫోన్ మర్చిపోతే నేను సెల్ ఫోన్ చోట మర్చిపోయాను రాజమండ్రిలో అందులో అందరి నెంబర్లు ఉంటాయి కదా మరి తమ్ముడు పెద్దోళ్ళు అందరి నెంబర్లు ఉంటాయి నా దాంట్లో సెల్ ఫోన్ పోయినందుకు కాదు కానీ వాళ్ళ నెంబర్లు పోతాయనే భయంతో బండి స్పీడ్గా నడిగా నడిపాను చాలా ప్రమాదంలో పడిపోయాను కాలు క్యారెట్ దుంప చిక్కినట్టు చెక్కేసింది పొట్టనవీకి చాలా దెబ్బలు తగ్గిలేసాయి ఏం పోయిందని సెల్ ఫోను సరా అలాగే పరసపోయినా సెల్ ఫోన్ పోయినా లాడిపోతాం బైబిల్ మర్చిపోయిననుకుని ఏమంటారా ఎరే పెద్ద బైబిల్ కానీ చూసావు అక్కడ నువ్వు లేదు నాన్న పోలే అంటారు ఎందుకంటే బైబిల్ కదా ఎవడు మీరు వదిలేస్తే మాత్రం ఎవరి వదిలేదాన్ని మనం వదిలేస్తే మాత్రం ఎవరికి కావాలి అది ఎవరికైనా కావాలండి అదే పరస అయితే కావాలి అదే ఫోన్ అయితే కావాలి అదే బంగారం అయితే కావాలి అవునా దేవుని బిడ్డలరా సాతా నువ్వు చాలా మంచి వాడండి పప్పు ఆడంట బైబిల్ కొనుక్కోద్దని చెప్పడు కొనుక్కో కానీ కానీ చదువుకో బాప్తిని తీసుకోవద్దని చెప్పడు చాలామంది అంటూ ఉంటారు మతపార్పులు చేసేస్తున్నారని బాప్తిషన్ తీసుకోవద్దని సాతాన్ని చెప్పడు తీసుకో తీసుకో అందరికంటే ముందే ములిగా అందరికంటే ముందు దిగేసి బాప్తీసం తీసుకో కానీ మనసు నాకు పారేసుకో బాప్తీసం తీసుకో మనసు నాకు ఇచ్చుకో బాప్తిషన్ తీసుకొద్దని సాధన చెప్పడు బైబిల్ కొనుక్కోదు అండు ప్రార్థనకు రావద్దని చెప్పడు ఏమంటాడా అందరికంటే ముందేళ్ళు కూర్చో కాకపోతే అయ్యగారు చెప్పేటప్పుడు నిద్రలోకి వెళ్ళిపో అయ్యగారు చెప్పేటప్పుడు నిన్ను బైబిల్ కొనుక్కోదని చెప్పను బాప్తిష్టిని తీసుకోవద్దని చెప్పడు ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పడు మరేం చెప్తాడు అన్నీ చేసుకో నాకు మాట ఇచ్చుకో చిన్నప్పుడు నాన్న నాన్న మీద పడి కొట్టేస్తుంటే ఒరే పది గుత్తులు గుద్దుకోరు నాకు గుద్ది ఎవరు అంటాడు పది గుద్దులు గుద్దయి నాకు మాత్రం ఒక గుద్దు గుద్దుకునే ఛాన్స్ ఇయ్యంటాడు ఎందుకంటే ఒక గుద్దు గుత్తే పిప్పైపోతాడు అలాగా అన్ని పనులు చేసుకో కానుకలు ఇచ్చుకో బైబిల్ కొనుక్కో ప్రార్థన చేసుకో మాకరించుకో హృదయం మాత్రం ఇవ్వకో నాకు ఇచ్చుకో అంటాడు సాతాను మనల్ని ఆడే పరిపాలిస్తున్నాడు అదే చెప్తున్నాడు ప్రభు ఎవడైనా నువ్వు రాజ్యంను గూర్చి వాక్యం విన్న తర్వాత గ్రహించుకోకుండా ఉన్నప్పుడు అంటే బాబు ఎంత మంచోడు చూడండి సాతాను ఎంత మంచోడు అంటేనండి వాక్యం చెప్పిన తర్వాత మీరు గ్రహించుకోకపోతేనే గ్రహించుకుంటే కదంట మీరు వాక్యాన్ని విని గుండెల్లో పెట్టుకుని ప్రవర్తిస్తే మీ రాడు పాపం ఎంత మంచాడు చూడండి సాతాను వాక్యమును గూర్చి గ్రహించుకోకపోయిన ఎడలా దుష్టుడు వచ్చి ఉదయంలో విత్తిన దానిని ఎత్తుకొని పోతాడు అప్పుడప్పుడు చూడండి మన ఇంట్లో మన వీధుల్లోకి మన పెంట మీదకి మన రోడ్ల మీదకి బత్తా సంచి వేసుకొని వస్తాడు బస్తా సంచులు వేసుకుని వస్తాడు మీకు అక్కర్లేని సీసాలు మీకు అక్కర్లేని మసిగుడ్లు మీకు అక్కర్లేని పగిలిపోయిన ప్లాస్టిక్ టబ్బులు మీకు అక్కర్లేని ప్లా పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్లు పారేస్తారు కదా మీకు అక్కర్లేకపోతేనే తీసుకుంటాడు ఏమంటాడు ఏం చేస్తాడమ్మా కాగితాలు వాళ్ళు వస్తారు కదా పాత పాత మొక్కలు వాళ్ళు వస్తారు పాత ఐరన్ పాత పగిలిపోని టబ్బులు ఎరుకున్న వస్తారు మీకు మీకు పనికి వచ్చి నేరుకుంటారా మీకు అక్కర్లేని నేరుకుంటారా అడుగుతారు కూడాను ఏమంటే మీకు మీకు ఇది కావాలా అండి అని చూపిస్తారు నాకు వద్దాయి అంటే మీకు వద్దపోతే నాకు కావాలంటాడు అలాగే శాతాను కూడా మీరు వాక్యం వినిగ్రహించుకోకపోతేనే మీ దగ్గరలో వచ్చి ఇతికిపోతాడంట మీకు వద్దంటేనే పట్టికి పాపం పోపం వాక్యాన్ని వద్దంటే ఎంత దౌర్భాగ్యం అండి అసలు అందుకే దేవుని రాజ్యమున కూర్చిన వాక్యం విన్న తర్వాత విని గ్రహించకపోతే దుష్టుడు వచ్చి విత్తబడిన దానిని ఎత్తుకుపోతున్నాడు క్రైస్తవ సమాజంలో సంఘాలలో వింటున్న వాక్యం గుండెల్లో ఎందుకు ఉండడం లేదంటే కారణం ఇది తెలుసా చేలో పనలు కోసుకొని కుప్ప పెట్టుకోవలసిన మనం ఏమా మన చేత పనల కోయించి శాతాన్ని కుప్ప పెట్టుకుంటుంది మన దగ్గర కంకె పరిగె కూడా లేకుండా చేసింది దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతాడంట మనం ఏమంటాం ప్రార్థన చేస్తాం ఏం చేస్తాం తెలుసా వాక్యం అయిపోయిన ప్రార్థన ఏం చేస్తా తెలుసా అండి ఆయన నీ కుమారుడు చెప్పిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా కాపాడు అంటారు అంటారా అంటారండి అంటారా మీరు అనేది ఎప్పటికే పొలిపేరు దాటేసేట నీ బిడ్డ చెప్పిన వాక్యాన్ని దృష్టి ఎత్తికి పోకుండా కాపాడుతుంటారు కదా అప్పుడే రాజనగరం దాటేస్తూ ఉంటాడు ఎవరు సాతానం సంచేసుకొచ్చాడు వచ్చాడు మీ దగ్గర పట్టుకుపోతున్నాడు రాజనగరం వెళ్ళిపోయిందని ప్రార్థన చేస్తున్నా పట్టుకుపోకుండా కాబట్టి ఇంకేంటి పట్టుకుపోవటం అప్పుడే ఊరు దాటేస్తున్నాడు ఊరు ఊరు దాటేసి వెళ్ళిపోతున్నాడు నిష్ప్రయోజనం విశ్వప్రభు గారు వస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తారు ఆలోచించండి భయం ఏది భక్తి ఏది వినయం ఏది విధేత ఏది దేవుడు కోరుకున్న సంఘం అబ్బో ఎంత గొప్పదో అలాంటి సంఘం ఎక్కడుంది అలాంటి సేవకు లేరీ ఫ్రీలరా అందుకనే దేవుని వాక్యం మన దగ్గర ఫలించాలంటే మీరు హృదయాలు బాగోవాలి చూసారా పిచ్చి మొక్కలు ములిసి బూడు బీడి భూముల్లో మారిపోకూడదు సమస్త కల్మషము విరవేగించిన దుష్టత్వం ఇలాంటి బుద్ధులన్నీ ముళ్ళ మొక్కలాంటివి కంపల్లాంటివి ఫలవంతమైన నెలలో అవి పెరిగితే వాక్యం అభివృద్ధి చెందదు వాక్యం గౌరవంగా దాంట్లో ఎదగదు అందుకే దేవుడు ఇంత మంచి మాటలు చెప్పాడు ఎవరు వచ్చినా రాకపోయినా మనం రావాలి నేను చనిపోతే ఎవరు వస్తారని నేను శవం కూడా అనకండి మీరు చూస్తారు ఇది ఎవరు వచ్చినా రాకపోయినా మనం కుళ్ళిపోతాం వచ్చి తీసుకెళ్ళి గౌరవంగా శ్మశానంలో బాధ మట్టి అయిపోతాం అలాంటివి చూసి ఇలాంటి పనికిరాని కబుర్లు చెప్పి దేవుని వాక్యానికి దూరం అయిపోతారా దేవుని బిడ్డారా ఇంతకాలం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వాళ్ళని చూస్తున్నాం మనం వినటానికి ఎంతసేపు చెప్పినా వింటారు తమ్ముడు చెప్పాడా విన్నరా నేను చెప్పానా వింటారా తర్వాత ఇంకో స్పీకర్ వచ్చినా వింటారు మా మీద గౌరవంతో మమ్మల్ని ఏం అనలేక మీరు కుక్కుని పేనిలాగా చచ్చి చెడుగా అలాగే కూర్చుని వింటా ఉంటారు చాలామందికి ఎలా ఉంటుంది ఎప్పుడు ఆమెను అంటడా వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు ఎందుకంటే పాపం ఎంతమంది చెప్తూ ఉంటారు మీరు మాత్రం అలాగా ఉంటూ ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాల్లో సభల్లో మీటింగ్స్లో వాక్యం విన్నవాళ్ళని చూసాం మనం ఎవరిని చూసాం వాక్యం వినేవాళ్ళని చూసాం పాపం పాస్టర్ గారు వినండమ్మా వినండమ్మా అమ్మా అంటారు ఉంటారు పాపం నిద్రపోయి వాళ్ళు నిద్రపోతారు ఎక్కడ కూర్చుని ఎక్కడో ఆలోచిస్తారు కొంతమంది మమ్మల్ని మెప్పించడానికి ఇక్కడే ఉన్నట్టు ఉంటారు కానీ మీ మనసు ఇక్కడ ఉండదు ఎంత ఒకళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటారు మనసులు మనసుతో వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు మనుషులు మాత్రం కూర్చుంటారు కానీ మనసులో ఇక్కడ ఉండవు కాబట్టి దేవుని బిడ్డలరా ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఆ చోట్ల వాక్యాలను విన్నవాళ్ళని చూసాం ఎవరిని చూసాం వాక్యాన్ని వినేవాళ్ళని చూసాం వాక్యాన్ని తినేవాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు ఒక ఆయనంట బైబిల్లో వాక్యం తినేశాడంట ఎంత గొప్ప మనసు అంటే ఎంత గొప్ప మనసు అండి వాక్యాన్ని ఏం చేశాడంట తినేశాడా వినేశాడా అమ్మా వినేశాడు ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయము చూడండి అలాటను చూసినా మనం మనసు కరుగుతుందేమో మనం కూడా తిందాం ఏమా వాక్యాన్ని వినాలా తినాలా తినాలి తినాలంటే బైబిల్ కాంగళాలు చిన్న చింపేసుకుని బొగ్గనట్ ఇసుకోమని కాదు ఇరిమియా గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు వచ్చినావు తీసారమ్మా మీరు చదవండి మీరు చదవండి బాగుంటుంది ఇర్మియా గ్రంథం పదిహేను అధ్యాయము అంటే దీ చదువుకున్న తర్వాత మీరు కూడా ఏం చేయాలి మీకు అర్థమవుతుంది నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించేశాడంటే వాక్యం తినేశాడా వాక్యాన్ని మనకలాగా అలాగే వినేశాడా తినేశాడా తినేశాడా తినేశాడు మీరు ఎప్పుడైనా తిన్నారా పాతన కాల భక్తులు తిన్నారు అందుకే అంటాడు కదా నీ వాక్యము జుంటి తినెల దార కంటే మధురమైంది ఎలా తెలిసింది తిన్నాడు ఆయన తిన్నాడు వాక్యాన్ని నీ వాక్యము చుంటి తేనె దారల కంటే మధురమని అలా చెప్పడమ్మా తిన్నాడా విన్నాడా తిన్నాడు ఇతనంటున్నాడు నీ వాక్యము నాకు దొరకక దాన్ని నేను భుజించాను అంటున్నాడు వాక్యాన్ని భుజిస్తారా వాక్యాన్ని భుజిస్తారా ఏమా ఏదైనా దమ్ము బిర్యానీ అయితే భుజిస్తారు చికెన్ పలావ్ అయితే భుజిస్తారు పెళ్లి భోజనం అయితే భుజిస్తారు వాక్యాన్ని ఏం చేయాలి తినేయాలి తినేయాలి అంటే వాక్యం వింటున్నప్పుడు కడుపు నిండిపోతున్నట్టు ఉండాలి ఆకలేస్తున్నట్టు ఉండకూడదు అలాగని నాన్నమ్మ అనేమంటలేదు నేను మీకు ఎంత కావాలో అంత తిని రండి ఇది కూడా తినండి తినడం అంటే జీర్ణించుకోవటం ధ్యానించుకోవటం ఏమా వాక్యాన్ని గొప్పగా స్వీకరించే మనసు ఉండాలి మనకి తినేసినట్టు ఉండాలి ఏమా మీటింగ్కి వచ్చినప్పుడు కూర్చుని వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉండాలి మనకి వాక్యాన్ని కడుపు నిండా తిని వెళుతున్నట్టుగా ఉండాలి చూశారా తినడం అంటే అదన్నమాట వాక్యమే 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 ఏమని చెప్పాడు పూర్వీకులకి దేవుడు నీ ఎంట కూర్చున్నప్పుడు చూడండి తినటం అంటే ఏంటి చూడండి వాక్యాన్ని దిద్ధి ఉపదేశకం ఆరో అధ్యాయం ఆరు వచ్చినావు చూడండి తల్లి వాక్యాన్ని తినడం అంటే చూడండి ఈయనంట నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించేశాను అంటున్నాడు తిన్నాడు అంటున్నాడు తినడం అంటే ఏంటి ద్వితీయోదేశం ఆరో అధ్యాయము ఆరో వచనంలో దేవుడు మన పితృలకి ఏం చెప్పాడు చూడండి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి వాక్యం ఎక్కడ ఉండాలమ్మా హృదయంలో ఉండాలి ఎక్కడుంది ఎక్కడుంది బైబిల్లో ఉంటుంది బైబిల్లో ఉంటుంది మహా ఉంటే ఉంటుంది చిన్న చిన్న అట్ట ముక్కల మీద అమ్ముతారు కదా ప్రింట్ చేసి చెక్క ముక్కల మీద అక్కడ ఉంటుంది కొన్ని చోట్ల గుడి గోడల మీద ఉంటుంది రాజమండ్రిలో మీరు చూస్తే గుడి బయట గోడల మీద కూడా ఉంటుంది ఓ దాతలు డబ్బులు ఇచ్చి రాయించేశారు పెద్ద పెద్ద సంఘాల్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి ఏదో ఒక పని చేస్తే బాగుంటుందని వాక్యాలు రాయించడానికి డబ్బులు ఇస్తారు కింద వాళ్ళ పేరు రాయించుకుంటారు అది తిన్నట్ట వాక్యం తినటం అది ఏమా వాక్యం ఎక్కడ ఉంటుంది గుడి గోడల మీద ఉంటుంది గుడి కాంపౌండ్ బయట ఉంటుంది అట్ట ముక్కల మీద ఉంటుంది చెక్క ముక్కల మీద ఉంటుంది కార్ల మీద ఉంటుంది కార్ల మీద ఉంటుందా కార్ మీద ఏమైనా రాసుకుంటారు ఎహోవా నా కాపరి ఆట మీద ఏమైనా రాసుకుంటారు నీ రాకపోకలే ఎందు ఎహోవా నీకు తోడుగా నేను నేనేం చేసినా అన్నా కూడా గన్ మ్యాన్లో ఉంటాడు అంట వాకి ఎక్కడ ఉంటుంది కార్ల మీద మోటార్ సైకిల్ మీద ఆటోల మీద గుడుల మీద గుడి గోడల మీద ఇంకా బస్సుల మీద ఉండదా ఇంతకీ ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి ఉండాలని దేవుడు రాశాడు అక్కడ ఉండదు ఎక్కడ ఉండాలని దేవుడు రాయించాడో అక్కడ ఉండదు ఎక్కడ ఉండకూడదు అనుకున్నాడో అక్కడ ఉండదు వాక్యం అందుకే మన పెద్దలకు చెప్పాడు దేవుడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి నీ హృదయంలో పెట్టుకో నీవు నీ పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు త్రావలో అమ్మా చదవడం నీవు నీ కుమారునికి వాటిని అభ్యసింపచేయవలను అందుగో తినడం అంటేది కూర్చుంటే ఏం చెప్పాలి మీరు ఎక్కడికో వెళ్ళొచ్చారనుకోండి కూర్చుంటారనుకోండి ఏం చెప్పాలి అరే ఈ దేవుడు ఇలాగన్నాడు రా దేవుడు ఇలాగన్నాడు రా ఈశ్వీళ్ళు ఇలా చేశారా నేర్పించాలంటే వాళ్ళకి మీ పిల్లలు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారనుకో ఇంటికి రాగానే ఏం చెప్పాలి వాక్యం గురించి చెప్పాలంట వెళ్తున్నప్పుడు కూడా మొదలెట్టాలి నిన్న సీరియల్ ఎలాగో ఇక్కడ ఆగిపోయింది అక్కడ అలా కొట్టుకున్నాడు ఇలా తిట్టుకున్నాడు రేపు మళ్ళీ చూసుకుందాం అన్నాడు ఇవే చెప్తాం దారి అంటను బట్టలు బాగున్నాయా బంగారం బాగున్నాయా ఇల్లు బాగుందా పిల్లలు బాగున్నారు ఇదే కూర్చున్న ప్రశ్న తినడం అంటే వాక్యం అది కూర్చున్నప్పుడు త్రావలో వెళుతున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి ఇదండి తినడం అంటే వాక్యం 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 కూర్చుంటే వాక్యం చిన్నప్పుడు మాట ఆట ఆడుకునేవాళ్ళు నించుండే తన్ను అంట నిలబడితే కసందనే వచ్చి నిలబడితే తన్ను నిలబడితే తన్ను నిలబడితే తన్ను నిలబడితే తన్ను అలాగా కూర్చుండే వాక్యం లేస్తే వాక్యం పడుకుండే వాక్యం దీని ఏమంటారు దీని ఏమంటారమ్మా తినడం మనం ఎప్పుడు చదువుకుంటాం ఏదైనా మా మా ప్రేమతో దేవుని కృపతో ఇలా మూడు రోజులు పెట్టుకుంటే మేము రిప్రజెంట్ చేసి చెప్పినప్పుడు తీస్తారు మీరు ఇరవై పదిహేను పదహారు చూడండినంటే తక్కువ మంది తీస్తారు మళ్ళీ తీస్తారా తీస్తారా అవద్దాం అనకండి తీస్తారమ్మా ఎప్పుడు చెప్తూ ఉంటాను చీర చిరు కొన్న చీర కొన్ని రోజులకి చిరుగుపద్ద ఉంటుందా చిరుగుపద్దే ఇప్పుడు కొన్నారు బైబిల్ చిరిగిపోయిందా చిరిగిందా ఎందుకు జరగలేదు చీర ఎందుకు జరిగిపోయింది చెప్పండి బట్టలు షొక్క ఎందుకు జరిగిపోయింది షర్టు ఎందుకు చిరిగిపోయింది మా దుప్పుడు ఎందుకు జరిగిపోయింది మాట మాడికి కప్పుకుంటున్నాం మాట మాటికి వేసుకుంటున్నాం మాట మాటికి కట్టుకుంటున్నాం చిరిగిపోతున్నాయి దీన్ని మాట మాటికి చదివితే ఇది చిరిగిపోవాలి వాటికి చిరిగిందా చిరగదు ఏసుప్రభు గారు వచ్చినప్పుడు చూపించడానికి కొత్తగా దాచుకున్నారే ఏమా ప్రభు వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు బైబిల్ని ఎలా పట్టుకుని పాట పాడిస్తూ ఉంటారు బైబిల్ గొప్ప గ్రంథం అని ఇలాగేలా పాట పాడిస్తూ ఉంటారు కొన్ని సంఘాల్లో బైబిల్ మీద పాటలు ఉంటాయి అవునా అలాగ ప్రభు వచ్చినప్పుడు గోతులో నుంచి చచ్చిపోయినప్పుడు గోతులో పెడతారు కదా బైబిల్ తిలాలేసి ప్రభు నేను మార్తమ్మనే నేను సుబ్బరావుని సూర్యరావుని వెనకల బిజ్యలో కూర్చున్నవాడే నేను అని చూపెట్టడానికి కొత్తగా దాచుకున్నారు కదా అవునా బైబిల్ ఎలా ఉంటాయి చిరిగిపోతాయా తింటే చిరిగిపోతాయి చదవాలి మాట మాటికి వాక్యాన్ని చదవాలి కదమ్మా వాక్యం ఎక్కడ ఎక్కడ దాచుకోవాలి హృదయంలో హృదయం ఎలా ఉండాలి ఎలా ఉండాలి విత్తనాలు విత్తడానికి భూమి ఎలా ఉండాలి చూశారా మీరు విత్తనాలు విత్తడానికి భూములు ముందు ఏం చేస్తారు మొత్తం కలుపు మొక్కలన్నీ తీసేస్తారు పుల్ల మొక్కలని ఏరేస్తారు అప్పుడు ఎద్దులను తీసుకొచ్చి శుభ్రంగా దున్నేస్తారు లైన్లో పెడతారు విత్తనాలు విత్తడానికి భూమిని ఎలాగైతే శుద్ధి చేస్తారో వాక్యాన్ని వినడానికి వచ్చిన మనం కూడా శుద్ధి చేసుకుని దున్నుకుని రావాలి అప్పుడే వాక్యం మనలో ఫలిస్తుంది అవునమ్మా వాక్యాన్ని ఇన్ని సంవత్సరాలు విన్నారా తిన్నారా వినాలా తినాలా తినేయాలి చదవాలి వినాలి విన్న వాక్యం ప్రకారంగా బ్రతకడం నేర్చుకోవాలి అప్పుడే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది అప్పటి వరకు మనలో మార్పు అనేది రాదు ప్రియులరా కాబట్టి దేవుని మాటలు చాలా గొప్పవి చాలా విలువైనవి అంత గొప్ప మాటలు మన హృదయాల్లో ఫలించాలి వాక్యం ఎంత గొప్పదంటే మన లోపల ఉన్న మురికిని పోగొట్టించేంత రోజుకి రోజుకిన్నిసార్లు స్నానం చేస్తాం మనం రెండుసార్లు చేయొచ్చు మూడు సార్లు చేయొచ్చు ఒకసారి చేసేవాళ్ళు కూడా ఉంటారు పర్వాలేదు స్నానం చేస్తాం చక్కగా చేస్తాం ఏండి అలాంటిది వాక్యం కూడా ఏమో మంచి ఫ్రెష్ మినరల్ వాటర్ లాంటిదంట పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఏమని చెప్తున్నాడు చూడండి హెబ్రిల్ రాసిన పత్రికలో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం అండి ఇరవై రెండవ వచ్చినంలో మనసాక్షికి కల్మషము అంటే హృదయానికి మనసుకి కల్మషం తోచకూడదు అమ్మ ప్రభు నమ్ముకున్న తర్వాత అబద్ధాలు పోవాలి బూతులు పోవాలి కుండమ్లు పోవాలి అన్నీ పోవాలి కదా ప్రతి వాళ్ళు ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే ముందు మనహాలను శుద్ధి చేసుకోవాలి అందుకే మన మనసాక్షికి కల్మషం తోచుకుండున్నట్లు ప్రోక్షంపబడిన ఉదయం కలవారును నిర్మలమైన అత్తుగో నిర్మలమైన ఉదకముతో స్నానము చేయాలి ఏంటమ్మా నిర్మ ఉదకం అంటే నీళ్ళు ఉదకం ఉదకమంటే ఏంటి నీళ్ళు స్నానానికి ఎలాంటి నీళ్ళు చేసుకోవాలి నిర్మలమైన నీళ్ళు మంచి నీళ్ళతో స్నానం చేసుకుంటాం కదా సముద్రంలోకి వెళ్తే ఉప్పు పట్టేస్తుంది ఆ నీళ్లు స్నానానికి పనిచేయవు ఉప్పుగా ఉన్న నీళ్లు స్నానానికి పనిచేయవు ముగిస్తాను బాగా వినండి ఏమా మళ్ళీ రాత్రికి చాలా మాటలు చెప్పుకుందాం మనం గొప్ప గొప్ప వాక్యాలు నైట్కి విందాం మీరు పెద్దల కడ వచ్చేయండి ఇంకా అనేకులను తీసుకురండి మర్చిపోకుండా మరి ఏమా నిర్మలమైన ఉదకమనే ఉదకముతో స్నానం చేయాలి ఉదకమంటే ఏంటి నీళ్లు ఉదకమంటే ఏంటమ్మా పరిశుభ్రమైన నీళ్ళతో స్నానం చేయాలంట అంటే వాక్యంతో నిర్మలమైన ఉదకమనే ఉదకముతో స్నానము చేసిన అమ్మా శరీరము కలవారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి ఉండండి అంటున్నట్టు చూడండి నిర్మలమైన ఉదకముతో స్నానం చేయాలంట అంటే అర్థమేంటి అమ్మ అన్ని స్నానాల కంటే గొప్ప స్నానం ఒకటి ఉందండి రోజుకి మీరు మూడు సార్లు చేసిన దానికంటే రెండుసార్లు చేసిన స్నానం కంటే ఒకసారి చేసిన స్నానం కంటే మీరు రోజుకు పదిసార్లు చేసిన కంటే ఎన్నాట్లకి మించిన గొప్ప స్నానం ఒకటి ఉందండి చాలా గొప్పది ఆ రోజులో మురికంతా పోతుంది దరిద్రమంతా పోతుందన్నమాట ఏ స్నానం తెలుసా పెళ్లి స్నానం పెళ్ళికి స్నానం ఎలా చేస్తారో తెలుసండి ఎలా చేస్తారు నలుగెట్టి శుభ్రంగా రుద్దేసి నలుగు నాణాలే పాతతున్న మురికంతా నలుగుతో పాటు దిగజారిపాలి మిగతా టైంలో అలాంటి స్నానం ఎక్కడ ఉండదు పెళ్లి స్నానం చాలా గొప్ప స్నానం ఉండదు ఎందుకంటే అప్పుడు వరకు పెళ్ళికూడు కండుకున్న దరిద్రం ఉంటే దెబ్బ కుదిలేయాలి పెళ్ళికొదిరి కుదిరి వండుకున్నది పెళ్ళికొడుకు కండుకున్నదంతా కుదిరి అందుకే వాళ్ళు పట్టేసుకొని జబ్బలు పట్టుకొని తెల్లగా వచ్చేలా రుద్దిస్తారు నల్లగా ఉన్నా సరే ఆ తోముడికి ఆ తోమడానికి శరీరం కందిపోయి కొత్త గొప్ప ఎర్రగా కనపడతాడు అందుకే అన్ని స్నానాల కంటే పెళ్లి స్నానం గొప్పది ఎందుకంటే ఆ రోజు మురికంతా వదిలిపోతుంది గట్టిగా రుద్దుతారు లేనిపోనివన్నీ రాస్తారు తెల్లగా రావడానికి చాలా ట్రై చేస్తారు అలాగా వాక్యాన్ని కూడా దేవుడు నీళ్ళతో పోల్చి ఏమో నిర్మలమైన ఉదకమనే జలముతో ప్రోక్షించబడిన మీ హృదయాలకి స్నానం చేయించాలి అంటున్నాడు పెళ్ళి స్నానం ఎంత గొప్పగా చేయిస్తారో ప్రభువు నేర్పించిన వాక్యంతో మన హృదయాలకు అలాంటి స్నానం చేయించాలి దెబ్బకి మనల్ని పట్టుకున్న దరిద్రం అంతా వదిలేయాలి మనకు మారు మనసు వచ్చేయాలి వాక్యానికి అంత శక్తి ఉంది అలా మారాలి యేసు ప్రభు గారి లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసండి మనందరి జీవితాలను మార్చడానికి వచ్చాడు అంటే పాత జీవితాలలోకి వెళ్లకుండా క్రొత్త జీవితాలు కలిగి క్రొత్త బిడ్డలుగా క్రొత్త పర్లోక రాజ్యమునకు చేరుకోవడానికి మనల్ని తీసుకెళ్ళడానికి ప్రభు మన మధ్యకి వచ్చాడు అందుకే వచ్చాడు ఆయన అందుకు వస్తే మనం ఇంకా పాత మనసుతోనే పాత బుద్ధులతోనే పాత వాళ్ళమే అయ్యుండి ఉండి ఇలాగే కూర్చొని ఉంటే పరలోకానికి వెళ్ళం తీసుకెళ్ళడు యశప్రభు మనల్ని తీసుకువెళ్ళాలంటే మీ మనసు మారాలి మీరు తప్పు చేయని స్థితికి ఎదగాలి ఎందుకంటే మనకు వాక్యం గొప్పది మంచి వాక్యాన్ని ఇచ్చాడు ఏమా వాక్యాన్ని తినాలా వినాలా తినాలి ఈ క్లాసులో మనం ఏం నేర్చుకున్నాం వాక్యం వినేవారిని చూసాం కానీ వాక్యాన్ని తినేవాళ్ళని కూడా చూడాలి వాక్యాన్ని తినేయాలి అంటే బైబిల్ బాగా చదవాలి చదివింది మన జీవితాలకి అన్వయించుకోవాలి అమ్మో ఇలా ఉంటే నేను పల్లోకి వెళ్ళనా ఇలా ఉంటే పల్లో ప్రభుతే వెళతానా అనే భయం కలగాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత మన కొరకు పొంచి ఉన్న శిక్ష చాలా గట్టిది చెప్పాడా నరకమందు నరకముందుదు నరకమందు పురుగు చావదు అగ్ని ఎవరా పురుగు మనమేనా మరి మనల్ని పురుగు అన్నాడేంటి మనుషులు కదా మనం నరకమందు పురుగు చావదు అగ్ని ఆరదు అన్నీ అన్నమాట అయితేనే అన్నీ తెలుసు తప్పు చేసి ఏసరావు గారు నరకం లేస్తారని తెలుసు రెండో రాకళ్ళు లేసి వస్తాడని తెలుసు బుద్ధి లేని కన్యకులుగా ఉండకూడదని తెలుసా తెలీదా తెలుసు ఇంకా మమ్మల్ని ఎవడ కాపాడతాడు అంతే కదా అన్నీ తెలిసి ఉండి తప్పు చేసిన ఎవడన్నా అయ్యో పాప అంటారా ఏమా ఎండ్రిని తాగితే చచ్చిపోతారని తెలిసి తాగితే అని ఎవడన్నా అయ్యో పాపం అంటారా అయ్యో పాపం ఈ కుర డ్రింక్ అనుకుని తాగేసేటండి పురుగుమంది అంటే అయ్యో పాపం అంటారు డ్రింక్ డ్రింక్ అనుకుని చిన్న పురుగు మందు తాగాడు అంటే అయ్యో పాపం అంటారు అంతేకాని పురుగు మందుని తెలిసి తాగినోడ్ని ఏమైనా పాపమంటారో అలాగా మనకు అన్నీ తెలుసు ఏచుప్రభు గారు వస్తారని తెలుసు చనిపోయి తిరిగి బ్రతుకుతామని తెలుసు ఏమా పాపులకు పరలోకం లేదని తెలుసు నరక మందు అగ్ని ఆరదు పురుగు చావదు అని తెలుసు అయినా మన ఇలాగే ఉంటాం మన మనసు అలాంటిది పురుగు అని ఎందుకన్నాడు తెలుసండి పురుగు అని ఎందుకన్నా తెలుసా పురుగుకి ఏం ప్రాణం ఉంటుందండి అల్ప ప్రాణి అది చిన్నది కదమ్మా ఇలా ఇలాగే ఇలా మొదలు పెడితే అమ్మా ఆ ఇంటికి వెళ్ళడానికి రెండు రోజులు పడుతుంది దానికి చిన్నది కాలకం తీసి నిలిపితే చచ్చిపోతుంది నలిగిపోద్దా అలాంటి దాన్ని ఆ కాలకం తీస్తే నలిగిపోయే పురుగుని పట్టుకొని కన్న కన్న కాతున్న నిప్పు కణకల మీద వేసామనుకోండి అగ్నిలు వేసామనుకోండి ఎలా ఉంటుంది గల గల గింజుకుంటుంది టక్పన్ ప్రాణం వదిలేస్తుంది అక్కడైతే మనం గల ఇంచుకుంటాం మామూలే కానీ ప్రాణం పోద అది అది మన కండిషన్ అక్కడ ఇంకా నేను రాజమండ్రి జైల్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రవర్తన వస్తే పెట్రోల్ అమ్మిస్తున్నారు బయటకి తీసుకొచ్చి తెలుసా మీకు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు సత్ప్రవర్తన కలిగిన వారిని తీసుకొచ్చి బంక్ బయట పెట్రోల్ బంకుల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పెట్రోల్ కుట్టిస్తున్నారు మళ్ళీ డ్యూటీ అయిపోగానే జైల్లో పెట్టేస్తున్నారు ఎంత బాగుందో బాగుందా కదమ్మా వాళ్ళతోటి బట్టలు అమ్మిస్తున్నారు లోపల బట్టలు నేయిస్తారు బయటకు వచ్చి అమ్మిస్తున్నారు కదా ఎంత బాగుందో అలాగైనా దేవుడు మనల్ని వదిలిపెడితే బాగుండు వంకాయలో బీరకాయలో ఉల్లిపాయలు అమ్ముకుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి కానీ ఒక్కసారి పాతాళానికి మళ్ళా రాకూడదు ఆలోచించుకోండి మరి ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు వేసిపోయి వస్తారని తెలుసా మీకు ఏమ సిద్ధపడ్డారా మాటలేదు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఇష్టం ఆయన అంతా చెప్పేశాడు కాపాడుకోండి జీవితాలను రక్షించుకోండి ఎవరు విన్నా వినకపోయినా మనం వినాలి ఎవరు మారినా మారకపోయినా మనం మారాలి ఎందుకంటే నీ జీవితం నీ చేతిలో ఉంది మోసపోకండి బిడ్డలారా హృదయాన్ని ప్రభు కొరకు పరిశుద్ధంగా ఉంచుకోండి మారండి సమాజాన్ని మార్చండి ప్రార్థన చేసుకుందాం తల్లలో ఉంచండి భూమి ఆకాశంలో కలిగి చేసిన తండ్రి కాల సమయంలో కాట్రినపల్లి గ్రామంలో తమ్ముడి ద్వారా నడిపిస్తున్న మీ బిడ్డలు ప్రక్క ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఈ మాటలు విన్నారు తండ్రి ఈ లోకం చిన్నది మరణం తర్వాత మా జీవితం గొప్పది మిమ్మల్ని చేరుకునే మహాభాగ్యం మా చేతుల్లోనే పెట్టి మా ప్రభు వెళ్ళిపోయాడు మీరు చెప్పిన మాటలన్నీ వాస్తవం తండ్రి అందుకే భయభక్తులు కలిగిన భక్తులు మీ వాక్యాన్ని జీర్ణించేసుకున్నారు తినేసారు జీవితాన్ని మార్చేసుకున్నారు మీ బిడ్డలకు కూడా నిష్ మరి మీ వాక్యాన్ని మేము బోధించాం హృదయాలు నేల లాంటివి అయితే విత్తనం లాంటిది వాక్యం ముళ్ళు కంపల ములిచిన భూములో విత్తనాలు ఎలాగైతే ఎదగలేవో క్రైస్తవ సమాజం అలా మారిపోతుంది తండ్రి బిడ్డలకు బుద్ధి కలిగించండి వారిని వారి కుటుంబాలని దీవించండి మా మనసులో మార్చుకోవడం కంటే ఉత్తమ అనేది నుంచి మీరు ఏది కోరుకోలేదు మేము మనసు నిరిగిన బిడ్డలుగా మీ పాద సన్నిధులు విజ్ఞాపన చేస్తున్నాం స్థానిక సంఘాన్ని బిడ్డల్ని దీవించండి వచ్చిన తమ్ముళ్ళు పెద్దలందరినీ ఆస్వాదించండి కార్యక్రమం నడిపిస్తున్న తమ్ముడికి కావలసిన ఆర్థిక పరిస్థితులు సమస్తమును మీ ప్రసాదించండి తండ్రిగా ఆదరించి దీవించండి రాత్రికి మళ్ళీ మేము మధురమైన మాటలు వినే భాగ్యం కలిగించమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని విడిచి వచ్చిన మా కుటుంబాలని దీవించండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యాణ సకోసం ఇప్పుడు వచ్చిన మనకిని కా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు సంఘం కాపరికి సదాకాలము తోడుగా దాకా ఆమె అందరికీ వందనానమ్మ